స్టార్ హీరోతో సినిమా పట్టాలెక్కితే చాలు, పబ్లిసిటీతో అంచనాలు పెంచేయచ్చు, మార్కెటింగ్ ట్రిక్స్ తో సినిమాను అమ్మేయచ్చు, టేబుల్ ప్రాఫిట్స్ తో సేఫ్ అయిపోవచ్చు. ఆ తర్వాత చూసే ప్రేక్షకులు ఏమైపోతేనేం? సినిమాను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఏమైపోతేనేం? సినిమా రంగంలో నయా పోకడిది. స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ ఈ కాంబినేషన్ల గురించి తప్ప కథ కాకరకాయ వంటి ఆలోచనలే చేయడం లేదు. హైప్ ను పెంచే టైటిల్, ఆ హైప్ ను పదింతలు చేసే ప్రమోషన్ ట్రిక్స్, వీటి గురించే దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. హీరోలది అదే దారి. అందుకే ఎలాగోలాగా హిట్ అయిన సినిమాలు కూడా నిర్మాతల్ని నిలువురా ముంచేస్తున్నాయి. అన్నట్టు ఇక్కడ నిర్మాత మునిగిపోవడం కన్నా దారుణంగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు మునిగిపోవడం ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఆ దెబ్బ నిర్మాత నెత్తినపడి టేబుల్ ప్రాఫిట్లు కరిగించుకోవాల్సి వస్తోంది. ఒక్కోసారి హీరో దర్శకుడు కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లను ఆదుకుంటున్నారంటే సినిమా రంగంలో వింతపోకడ ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. అసలే దెబ్బ మీద దెబ్బ తగులుతోంది రజనీకాంత్ సినిమాలకి. ఈ టైంలో రజనీకాంత్ నుంచి వచ్చిన తాజా చిత్రం కబాళీ కూడా మరో దెబ్బ కొట్టేసింది. నష్టాల్ని పూడ్చుకునేందుకు కొచాడియన్, లింగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇప్పటికే రజనీకాంత్ ఇంటి దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఆ లైన్లోకి తాజాగా కబాళీ బాధ్యతలు చేరిపోనుండడం ఖాయమైపోయింది. ఇక్కడతో సినిమా అయిపోలేదు. రోబోట్ 2.0 నిర్మాతలు కూడా ఇప్పుడే బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే బెటరేమో. రజనీకాంత్ గెటప్, రజనీకాంత్ ఆరోగ్యం, రజనీకాంత్ పాపులారిటీ, వీటిని పెట్టుబడిగా పెట్టేసి కబాళీపై అంచనాలు పెంచేశారు. సినిమా విడుదలయ్యాక అంతా ఉత్తుత్తే అని తేలిపోయింది. తాపీగా ఇప్పుడు నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నష్టాలను అంచనా వేసుకోవడంలో నిమగ్నమైపోయారు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందనే సందేహాలకు నిర్మాత శరత్ మరాత్ తెరదించారు. ఆగస్ట్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని ఆయన స్పష్టం చేశారు. కిషోర్ కుమార్, పార్థసాని, డాలీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేశారు. ఇది పవన్ శృతి జంటకు రెండో సినిమా. ఇది వరకు ఆ ఇద్దరు కలిసి చేసిన గబ్బర్ సింగ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ఆగస్ట్ లో మొదలవుతుంది.